కళ్యాణదుర్గం పట్టణంలో అక్కమాంబ జాతర మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఒక్కసారిగా పోటెత్తిన భక్తుల నడుమ అక్కమాంబ జాతర ఎంతో ఘనంగా జరిగింది. అక్కమాంబ కొండకు మెట్లు వేపిస్తున్న దాత పారిశ్రామికవేత్త బెస్తరపల్లి కృష్ణమూర్తి ఈరోజు ఉదయాన్నే అక్కమాంబ కొండపైకి తాను వేపించిన మెట్ల గుండా వెళ్ళి భక్తులతో కలిసి ఆయన కొండపైకి వెళ్ళి తన మొక్కును తీర్చుకున్నాడు. ఆయన వేపించిన మెట్లు ఇక్కడ మీరు ఇప్పుడు డ్రోన్ ద్వారా వీక్షిస్తున్నారు. అక్కమాంబ కొండకు ఎంతో అందాన్ని చేకూర్చిన విధంగా పారిశ్రామికవేత్త బెస్తరపల్లి కృష్ణమూర్తి వేపించిన మెట్ల నిర్మాణం ఎంతోమంది భక్తులు కొండ ఎక్కేటప్పుడు మాట్లాడుకుంటూ తాను చేపించిన పని చరిత్రలో నిలిచిపోతుందని, ఎంతోమంది భక్తులు మెట్ల గుండా చాలా వేగంగా కొండపైకి వెళ్ళి అక్కడి నుంచి కూడా మరికొన్ని మెట్లు ఇంకా త్వరలోనే అవుతే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఈ సందర్భంగా కొండ ఎక్కేటప్పుడు పారిశ్రామికవేత్త కృష్ణమూర్తి మరియు ఆయన కుటుంబ సభ్యులతో భక్తులు తమ మనోభావాల్ని కూడా పంచుకున్నారు. ఈరోజు ఉదయాన్నే అక్కమాంబ జాతరకు కుటుంబ సభ్యులతో పాటు విచ్చేసిన పారిశ్రామికవేత్త కృష్ణమూర్తి ఉదయాన్నే కొండపైకి తన కుటుంబ సభ్యులు మరియు భక్తులతో కలిసి కొండపైకి ఎక్కాడు. అక్కమాంబ కొండపైన ఉన్న ధోనిలో ప్రత్యేక పూజలు కూడా ఆయన కుటుంబ సభ్యులతో నిర్వహించారు. అనంతరం కిందకు చేరుకున్న పారిశ్రామికవేత్త కృష్ణమూర్తితో ఎంతోమంది భక్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, మీరు అక్కమాంబ కొండకు వేపించిన మెట్లు ఎంతో చక్కగా చాలా నాణ్యతతో కూడిన ఎంతో వ్యయంతో కూడిన నిర్మాణమని, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మీరు చేపడుతుండటం అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని ఎంతోమంది భక్తులు ఆయన నిలబడ్డ సమయంలో ఆయన దగ్గరకు వచ్చి తమ మనోభావాల్ని కూడా పంచుకున్నారు. ఇప్పుడు మనం వీక్షిస్తున్నది పారిశ్రామికవేత్త కృష్ణమూర్తి అక్కమాంబ కొండపైకి చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ ధోని వద్ద ఉన్న అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. డ్రోన్ ద్వారా ఇప్పుడు మీరు ఈ దృశ్యాలను వీక్షిస్తున్నారు. అనంతరం పారిశ్రామికవేత్త కృష్ణమూర్తి అక్కమాంబ కొండ పరిసర ప్రాంతాల వద్ద ఉన్న భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో సుమారు 25,000 నుంచి 30,000 మంది భక్తులకు భోజన సౌకర్యాలు కూడా ఆయన అక్కడ కల్పించారు. ఎంతో నాణ్యతతో కూడిన మంచి చక్కటి భోజనం ఆయన కుటుంబ సభ్యులు జీకే యువసేన ఆధ్వర్యంలో బెస్తరపల్లి కృష్ణమూర్తి అక్కడ ఏర్పాటు చేసినారు. 30,000 మంది భక్తుల వరకు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ఆయన అక్కడ తగిన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అన్నదాన కార్యక్రమం విరవిరామంగా కొనసాగుతుంది. చక్కటి చిత్రాన్నం, మిరపకాయ బజ్జీలు, అన్నం, పప్పు, రసం, కమ్మటి పెరుగు, మినరల్ వాటర్ బాటిల్ వంటి నాణ్యతతో కూడిన మంచి చక్కటి భోజనాన్ని అక్కమాంబ భక్తులకు పారిశ్రామికవేత్త కృష్ణమూర్తి ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అక్కమాంబను దర్శించుకున్న అనంతరం పారిశ్రామికవేత్త బెస్తరపల్లి కృష్ణమూర్తి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి క్యూ లైన్ ద్వారా వచ్చి అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో ప్రసాదాన్ని తిని వెళ్ళారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త కృష్ణమూర్తిని అక్కమాంబ కొండ వద్దకు విచ్చేసిన ఎంతోమంది పుర ప్రముఖులు కూడా ఆయనను కలిసి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఆయనకి ఈ సందర్భంగా తెలియచేయటం జరిగింది. అక్కమాంబ జాతర సందర్భంగా పారిశ్రామికవేత్త కృష్ణమూర్తి వేపించిన మెట్ల గుండా కొండ ఎక్కే భక్తులు పూర్తి స్థాయిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ మెట్ల గుండా అక్కమాంబ కొండపైకి చేరుకోవటం తాము ఎంతో సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా తెలిపారు. ఇక్కడ మీరు డ్రోన్ ద్వారా వీక్షిస్తున్నారు పారిశ్రామికవేత్త బెస్తరపల్లి కృష్ణమూర్తి వేపించిన మెట్ల గుండా భక్తులు కొండపైకి ఎక్కుతూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 45% వరకు మెట్ల నిర్మాణ పనులను పారిశ్రామికవేత్త కృష్ణమూర్తి ఇప్పటికే పూర్తి చేసి ఉన్నారు. ఇక్కడ అక్కమాంబ కొండపైకి మెట్లు వేపించిన దృశ్యాలను కూడా మీరు డ్రోన్ కెమెరా ద్వారా వీక్షిస్తూ ఉన్నారు. అక్కమాంబ జాతర సందర్భంగా పారిశ్రామికవేత్త కృష్ణమూర్తి సుమారు 30,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అలానే అక్కమాంబ జాతర సందర్భంగా ఈరోజు ఆదివారం రాత్రి సప్త అంకములు అనే నాటకాన్ని కూడా పారిశ్రామికవేత్త కృష్ణమూర్తి భక్తుల కోసం ఏర్పాటు చేసి ఉన్నారు.
భక్తుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్త బెస్తరపల్లి కృష్ణమూర్తికి కళ్యాణదుర్గం నియోజకవర్గ అక్కమాంబ భక్తులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేశారు।